वेलकम टू अवर चैनल। मन की टुमारो नुंचे बिग बॉस अच्छे बिग बॉस सीजन 7 अच्छे स्टार्ट अवबोतुंदी। चाला मंदी बीबी फैंस अच्छे एक्साइटेड गा उन्नारु अंटे बिग बॉस कूडा ई सीजन एलागैना हिट चेयालनि चेप्पि उल्टा पुल्टा अन्नारु। अंटे वाळ्ळु ई निमिषानि एदैना चेयोच्चु दानि अर्थं अंटे एनीथिंग अंटे ఒక ఒక వన్ వీక్ కి డబుల్ ఎలిమినేషన్ అంటారు, సింగిల్ ఎలిమినేషన్ అంటారు, ఒక వీక్ ఎలిమినేషన్ లేదంటారు, ఇవన్నీ మనం ముందు చూసాం. ఈసారి ఎలిమినేషన్ వీకే కాకుండా ఒక 4 డేస్కి ఏదైనా పెట్టచ్చు. అంటే షో టీఆర్పీ కోసం వాళ్ళు ఎలాంటి పనులైనా చేయొచ్చు అని దాని అర్థం. మ్యాక్సిమం హిట్ చేయడానికి చాలా పాజిబిలిటీస్ ఉన్నాయంటున్నారు. అంటే చాలా వరకు మార్క్ చేశారు కంటెస్టెంట్స్, వీళ్ళందరూ కూడా ఎవరికో వారు తెలియకుండా పగడబందీగా ప్లాన్ చేశారు. అంటే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా మనకి చూసుకున్నట్లయితే ముందే వచ్చేసింది. ఆ లిస్ట్లో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతారు. బట్ అందులో ఒక ఇద్దరు ముగ్గురు మారే అవకాశాలు ఉన్నాయి. రేపు అయితే ఈవినింగ్ 7కి అయితే మనకి గ్రాండ్ లాంచ్ ఉంది కాబట్టి షూటింగ్ ఈరోజు అంతా అయిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్లో హౌస్లో అయితే వెళ్ళిపోయారు. మనకి షూటింగ్ ముందు అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి తర్వాత రోజు అయితే టెలికాస్ట్ అవుతుంది మనకి టీవీలో. ఇది బిగ్ బాస్ గురించి మనం చూసుకున్నట్లయితే రేపు నుంచి బిగ్ బాస్ ప్రోమోస్ ఇవన్నీ మాట్లాడుకోవచ్చు బిగ్ బాస్ గురించి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి సలార్ మూవీ, ప్రభాస్ ది మోస్ట్ ఎవేటెడ్ మూవీ. అండ్ సలార్ మూవీ కూడా సెప్టెంబర్లో 2 పెద్ద సినిమాలు ఉన్నాయి, అందులో సలార్ ఒకటి. ఇంకా సలార్ 100 డేస్ టు గో, 50 డేస్ టు గో అని చెప్పి సలార్ మూవీ టీమ్ వాళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేశారు. అండ్ హొంగోలే ఫిల్మ్స్ కూడా అడ్వాన్స్డ్గా యుఎస్ టికెట్స్ ఇవన్నీ రిలీజ్ చేశారు. చాలా అంటే చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఈసారి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు లేవన్నారు. బట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అంటారు సలార్ పోస్ట్పోన్ అయింది. అది కూడా ఏ రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అయింది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇది కూడా చెప్తాను. మోస్ట్లీ మనకి హొంగోలే ఫిల్మ్స్ వాళ్ళు 2 డేస్లో అయితే అనౌన్స్ చేయొచ్చు అంట పోస్ట్పోన్ అయినట్టు. అండ్ దీనికి సలార్ పోస్ట్పోన్ చేయడానికి కారణాలు ఏంటి మీరే అనుకున్నారు కింద కామెంట్ చేయండి. నాకేదో తెలిసాను కాదు మోస్ట్లీ ఇవే రీజన్స్ అయి ఉంటాయి సలార్ పోస్ట్పోన్ అవ్వడానికి. ఒక కారణం పోస్ట్ ప్రొడక్షన్ వరకు, అంటే మూవీ టీమ్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మూవీ ఎడిటింగ్ దగ్గర తర్వాత ఇంకా చాలా పనులు ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేయకపోవడం వల్ల మూవీ పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది. అండ్ సెకండ్ వన్ బట్టి జవాన్, జవాన్ మూవీకి వచ్చిన హైప్ రీసెంట్గా ఏ మూవీ రాలేదు. బాలీవుడ్ మూవీ అయినా మన తెలుగులో కూడా చాలా అంటే చాలా హైప్ ఉంది. రీసెంట్గా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంతా కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగింది. అండ్ ఎస్ఆర్కే షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ ఎక్కడున్నా తెలిసిందే కదా, టాలీవుడ్ నుంచి ప్రతి ఇండస్ట్రీలో అయితే ఉంటారో. అండ్ జవాన్ ట్రైలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి నచ్చింది చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్తో. అంటే చాలా వేరియేషన్స్ కూడా ఉన్నాయి అందులో, షారుఖ్ ఖాన్ ఒకసారి వేరేలా కనిపిస్తాడు, చాలా అంటే చాలా వేరియేషన్ చూపించారు ట్రైలర్లో. అంటే విజయ్ సేతుపతి కూడా ఒకసారి ఏమో కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్నట్టు వైట్ హెయిర్తో ఉన్నాడు, తర్వాత ఏమో ఇంకా ఉన్నాడు. చాలా అంటే చాలా అంటే స్టోరీ కంటెంట్ ఏం రిలీజ్ చేయకుండా జస్ట్ మనకి ట్రైలర్లో కొన్ని షార్ట్స్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా ఇంప్రెసివ్ అండి. మోస్ట్లీ బీజిఎం అనిరుద్ధి కాబట్టి సక్సెస్ఫుల్గా అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ జవాన్ అంటే రీసెంట్గా సోషల్ మీడియాలో నేను విన్నది ఏంటంటే జవాన్ మూవీ ఎడిటర్కి ఎస్ఆర్కే ఏం చెప్పాడంటే ఒకవేళ డ్యూరేషన్ కానీ ఎక్కువైతే నా పార్ట్స్ తీసే కానీ మిగతా వాళ్ళు ఎవరైనా తీకు వాళ్ళందరూ బాగా కష్టపడ్డారు అండ్ సంథింగ్ ఎక్కడో చదివాను మోస్ట్లీ. ఇది నిజమా కాదు మీరు చెప్పండి, కింద కామెంట్ చేయండి. ఇంకా తర్వాత వచ్చి సలార్ వచ్చి మనకి నవంబర్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది. సంక్రాంతికి అన్నారు బట్ సంక్రాంతికి అయితే కాదు, మోస్ట్లీ నవంబర్. అండ్ మనకి డీజే టిల్లు అదే టిల్లు స్క్వేర్ మనకి సెప్టెంబర్ 18 or 17 అన్నారు కదా, అది కూడా నవంబర్ రిలీజ్. మరి సెప్టెంబర్ 27కి ఏ మూవీ వస్తుందంటే కిరణ్ అగ్వాల్ని రూల్స్ రంజన్ అయితే మోస్ట్లీ అప్పుడు రిలీజ్ అవ్వబోతుంది. మోస్ట్లీ మనకైతే సెప్టెంబర్ 1 వీక్ అనుకున్నారు బట్ కుదరలేదు, కుషిదిన తర్వాత మిస్సెస్ షెట్టి మిస్టర్ పోల్ షెట్టి అది ఉంది కదా మూవీ, అది ఒకటి రిలీజ్ అయింది. తర్వాత స్కందా ఉంది, ఇంకా అలా వీక్లీ రిలీజెస్ ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ టిల్లీ స్క్వేర్ అయితే పోస్ట్పోన్ అయ్యి నవంబర్లో అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ సలార్ పోస్ట్పోన్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే ఇది నేను అనుకున్న దాన్ని బట్టి అయితే మోస్ట్లీ జవాన్ హైప్ వల్ల కూడా కొంచెం కారణం అయినొచ్చు. ఎందుకంటే జవాన్కి హైప్ అంత ఎంత లేదు రీసెంట్గా వాళ్ళ ప్రమోషన్స్లో, బుజ్ ఖలీఫాలో అసలు షారుఖ్ ఖాన్ పోస్టర్ అనుకుంటే వీళ్ళు ఏకంగా అట్లీ అనిరుద్ధి వీళ్ళందరి పేర్లు అసలు బుజ్ ఖలీఫా అంటే ఓల్డ్ వైడ్ ఇంటర్నేషనల్గా ప్రమోషన్ చేసినట్టు ఇంకా అక్కడ వేసినట్లయితే అక్కడ ఆల్మోస్ట్ ఎవరైనా ఒక్క నిమిషం అక్కడ స్క్రీన్ మీద అంటే బుర్జ్ ఖలీఫాలో ప్లే చేయాలంటే చాలా అమౌంట్ పే చేయాలని. బట్ మనకి జవాన్ అంతా హైప్ వచ్చింది కాబట్టి ఇంకా ఓల్డ్ వైడ్గా చాలా అంటే చాలా హైప్తో ఉంది. అండ్ అంతేకాకుండా సలార్ ఇటు రెండు కూడా బడ్జెట్ మూవీస్ ఉండవు, రెండు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కదా, కలెక్షన్స్ పరంగా ఎవరికి ఇబ్బంది రాకూడదు. అంటే పోస్ట్పోన్ చేసుకున్నా తర్వాత ఇలా ఇబ్బంది లేకుండా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, పోస్ట్పోన్ చేసే అవకాశం కూడా ఉందనుకుంటున్నాను నేనైతే. ఇది మోస్ట్లీ ఈరోజు అప్డేట్స్. అండ్ ఇంకా చంద్రముఖి ట్రైలర్ అయితే మనకి రేపు రాబోతుంది, చంద్రముఖి 2. అండ్ మార్కెన్ యాంటనీ అది కూడా ఒకటి. అండ్ ఇంకా కొన్ని మూవీ అప్డేట్స్ అంటే బీవీ డైలీ రెగ్యులర్ బీవీస్ ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ.